దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఇవదీకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఎస్తేరు గ్రంథం 4:14. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సంకల్పము. చదువుబడిన వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తే లేఖనాలలో ఎస్తేరు గ్రంథం ఒక ప్రాముఖ్యమైన గ్రంథముగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథానికి పరిశుద్ధ గ్రంథంలో స్థానం దొరకడం కొంత వింతగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ పుస్తకం అంతటిలోనూ ఒక్కసారి కూడా దేవుడు అనే మాట కనిపించదు. అయితే దేవుని సర్వాధిపత్యం ఈ కథ అంతటిపైన వ్యాపించి ఉంటుంది. 4:16 ఉపవాసం ప్రకటించిన సందర్భంలో దేవుణ్ణి ప్రార్థించే విషయం వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులరా, ఎస్తేరు గ్రంథం చారిత్రాత్మకమైనది, ప్రవచనం కాదు. ప్రవచనం అయితే దైనందిన జీవితంలో దైవ సూత్రాల నెరవేర్పు, వాటి వివరణ ఉంటుంది. ఎస్తేరు గ్రంథములో సరిగ్గా ఈ వైనాన్ని మనం చూడగలం. ఈ ఎస్తేరు పుస్తకములోని ప్రధాన అంశాలను మనం నేటి వాక్య భాగములో చూడగలం. ప్రియులరా, యూదులు విషయములో దేవుని సర్వాధిపత్యం ఉన్నప్పటికీ మానవ బాధ్యతకు కూడా చోటు ఉన్నది అని మనకు తెలుస్తుంది. మొర్దెకై తన పదవిని వివేకవంతముగా ఉపయోగించుకున్నాడు. ఎస్తేరు తనకు మంచిదని తోచిన పథకాన్ని అమలులో పెట్టింది. వీరు మిగతా యూదులు తమ బాధ్యతలలో విఫలమైనట్లయితే దేవుని సంకల్పం మట్టుకు సిద్ధించకుండా ఉండేది కాదు. ప్రియులరా, 4:14 గమనించినప్పుడు వేరొక మార్గము ద్వారా సహాయం అంది ఉండేది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులరా, మూఢనమ్మకాలు అనేటువంటిది మనం వింటూ ఉంటాం. ఈ గ్రంథములో నుండి మనం గమనించాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట, మూఢనమ్మకాలు పెట్టుకోవడం ఎంత నిష్ప్రయోజనమో మనము హామాను చర్యలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులరా, యూదులను సంహరించడానికి మంచి రోజు కొరకు ఇతడు చీట్లు వేశాడు. 24 మనం చూస్తాం. అయితే ఇది కలిసి రాలేదు. ప్రియులరా, దేవుని మార్గాలు మనుష్యుల మూఢనమ్మకాల కంటే ఎంతో ఉన్నతమైనవి. దెబ్బతిన్న హామాను అహంకారం యూదులందరి ఊచుకోతకు పథకం తయారయ్యేందుకు దారితీసింది. గర్వం, అహంభావం ఒక వ్యక్తిలో ఉండడం వల్ల ఎంత హాని జరగబోయిందో ఈ యొక్క వాక్యములో మనం చూస్తాం. ప్రియులరా, హామాను మనస్సులో దేవుని పట్ల భయం లేదు. కానీ దేవునికి భయపడుతున్నాము అని చెప్పుకునే మనం ఇలాంటి అహంకారం నుంచి
సాటి వారి పట్ల అసహనము నుండి మనము దూరముగా పారిపోవాలి. ప్రియులారా, హామాను పతనానికి ఈ యొక్క అహంకారము అనేది కారణముగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, హామాను గర్వమే అతని వినాశన హేతువైతే దేవుని భద్రత హస్తము క్రింద ఉన్నటువంటి యూదులు తమ భద్రతను బట్టి విర్రవీగనవసరం లేదు. వీరు కూడా మిగతా జనుల వంటి వారే. యూదులు తమ శత్రువులను నాశనము చేసిన విషయాన్ని ఎస్తేరు గ్రంథం వర్ణించలేదు. దేవుని నీతి, మనుష్యుల వ్యవహారాలలో ఆయన సర్వాధిపత్యం మొదలైన సూత్రాలను ఎస్తేరు గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రవచన భాగాలన్నిటిలోనూ ఈ లక్షణం మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క సర్వాధిపత్యం మనకు అధికముగా కనిపిస్తూ ఉంటుంది. కనుక దేవుడు మనకు తెలియపరిచే ప్రతి మాట, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన సంకల్పాన్ని మనము గురితెరిగి వాటిని మన హృదయంలో భద్రం చేసుకుందాం, వాటిని అనుసరించడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ్రువైన మా తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. రాత్రంతయు కాపాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. నీ కాపుదల సంరక్షణ మాకు దయచేయండి. మా పనులలో, పరిచర్యలో, ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నాయనా జీవనోపాధి నిమిత్తమై కష్టపడి పనిచేసుకొనిచ్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఉద్యోగాల కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, అనేక మంది బిడ్డలు సంతానలేమితో బాధపడుతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలను దర్శించండి. వారి గర్భములను తెరవండి. చక్కటి సంతాన ప్రాప్తినివ్వండి. నాయన, రక్షణ లేక నశించిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. పరిపూర్ణ మారు మనసు అనుభవములోనికి నడిపించండి. ప్రతి ఒక్కరూ తండ్రి నీవిచ్చిన ఆశీర్వాదమును బట్టి గర్వము, అహంకారము చేత నింపబడి ఏమాత్రము దైవ భయము లేకుండా ప్రవర్తించేవారు అనేక మంది సంఘము వెలుపల, సంఘము లోపల అనేక మంది ఉన్నారు. ఒకవేళ అట్టి కావుకు మేము చెందిన వారముగా ఉంటే మా జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి కృప మాకందరికును అనుగ్రహించండి. ఇదిన కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండండి. ప్రభువా, ఈ దినాన ఏ విధమైన పాపములోనికి మేము జారిపోకుండా మీ కాపుదలు మాకు దయచేయండి. తండ్రి, నూతన సంవత్సరంలో ప్రవేశించి జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడ్డలు, వివాహపు వార్షికోత్సవములు జరుపుకొని చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి నాయన. తండ్రి, ఆంధ్ర వాంజలిక లూథరన్ సంఘాన్ని మీరు దీవించండి. సమాధానకరమైన పరిస్థితులను మీరు అనుగ్రహించండి. సంఘ కాపురులను, వారి పరిచర్యను దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఇక్కడ వారి దినాలలో సంఘాలు, విశ్వాసులు ఎదుర్కొనుచున్న అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, వాటిని ప్రార్థనాపూర్వకముగా జయించగలిగే శక్తిని ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపండి. అనుదినము ప్రాతకాలపు ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సెయింట్ పీటర్ సంఘాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్.